పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. గురు సాంగత్యం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురువు త్రిమూర్తులకు త్రిగుణాలకు త్రితత్వాలకు అతీతమైనవాడు. గురువు పరబ్రహ్మ స్వరూపుడు. ఒక్క గురువును సేవిస్తే చాలు 33 కోట్ల దేవతల అనుగ్రహం లభిస్తుంది అని చెబుతూ ఉంటారు. మరి ఆ గురువు అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి? శిష్యుడు పాటించాల్సిన నియమాలు ఏమిటి? గురువు దగ్గర నుంచి జ్ఞానాన్ని శిష్యుడు ఏ విధంగా పొందాలి? శిష్యుడు అవలంబించవలసిన సాధనా మార్గాలు ఏమిటి? తెలుసుకున్న జ్ఞానాన్ని మోక్ష మార్గం వైపు ఏ విధంగా మళ్లించాలి? ఇలాంటి ఎన్నో అంశాలకు సంబంధించి చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించడానికి మనతో పాటున్నారు. వారు అసాధారణమైన ప్రజ్ఞా పాఠవాలు కలిగిన వారు, కానీ సాధారణమైన జీవన శైలితో ప్రకృతిలో మమేకమైపోయి ఎంతో ఆప్యాయంగా అందరికీ నేనున్నాను అంటూ ప్రతి ఒక్కరిలో ఉన్న చైతన్యాన్ని వారికి పరిచయం చేస్తూ వారిలో ఉన్న జ్ఞానాన్ని వాళ్లకు అందిస్తూ ఎన్నో సందేహాలకు సమాధానాలు అందిస్తూ మరెన్నో సమస్యలకు పరిష్కారమై నిలిచి మరెందరికో మార్గదర్శకులయ్యారు. వారు ఉపాధ్యాయులుగా వారి జీవన ప్రయాణాన్ని సాగించి పిల్లలకు పాఠాలు చెప్పటమే కాకుండా మరెందరి జీవితాలలో సందర్భానికి తగ్గట్టుగా గుణపాఠాలు నేర్పిస్తూ అలాగే సందర్భానుసారంగా జ్ఞానాన్ని అందిస్తూ ఆత్మ జ్ఞానం వైపు ప్రతి ఒక్కరిని నడిపిస్తున్నారు కాకినాడ ప్రణవ ఆశ్రమ వ్యవస్థాపకురాలు, మీ అందరికీ బాగా సుపరిచితమైన ప్రభావతి మాతాజీ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అమ్మా. నమస్తే శృతి గారు. ప్రేక్షకులందరికీ నమస్కారం. గురువుని ఏ విధంగా దర్శించాలంటారు? దర్శించటం అని అంటే బాహ్యం కాదు, ఆంతరం. మా గురువు ఎవరు అని చాలామందికి మదిలో ఒక ప్రశ్న మెదులుతూ ఉంటుంది, వారికి మీరేం చెప్తారు? నాకు గురువు కావాలి అనే అన్వేషణలో నీ సంకల్ప శక్తి మాత్రమే ఉపయోగపడుతుంది తప్పించి ఈ బాహ్య కంటితో నువ్వు వెతకలేవు. గూగుల్ ఉండగా గురువు ఎందుకు అన్నట్ స్థాయికి పడిపోయింది. గూగుల్ నుంచి శక్తి రాదు, ఇన్ఫర్మేషనే వస్తుంది. గురువు ఎప్పుడూ కూడా ఒక మహాశక్తి. ఈ జన్మ జన్మల కర్మఫలం తొలగిపోవాలి అని అంటే ఏం చేయాలి? కర్మ మనం పెంచుకోవాలా తగ్గించుకోవాలా మనమే చూడాలండి. జాగ్రత్తగా దాన్ని తగ్గించుకోవడం మనం నేర్చుకుంటే కనుక ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మీరు పత్రిజీ గారిని తీసుకుంటే, ఇంత ధ్యాన మహాచక్రము లేకపోతే ఇంతమందికి శేఖాహారం కింద ఒక జీవితంలో చేసేసాడు కదా ఆయన. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్తో భాగస్వాములు కండి. ద పిఎంసి ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977000932. గురువుని ఏ విధంగా దర్శించాలంటారు? గురువు అంటే గురి, దిక్సూచి. దర్శించటం అని అంటే బాహ్యం కాదు, ఆంతరం. ఆంతరంగా గురు దర్శనం అన్నప్పుడు ఆ గురువు మీద మనకి సరైన ప్రేమ, సరైన శ్రద్ధ, శరణాగతి అన్నీ ఉంటే ఆటోమేటిక్గా గురువు యొక్క దర్శనము లోపల జరగడం జరుగుతుంది. బాహ్యంగా మనం ఒక గురువుని చూసి మనం అది దర్శనం అంటే అది కంటితో దర్శనము. అలా కాకుండా మనం గురువు దర్శనం అంటే మన గురువు మన దగ్గర ఉన్నా లేకపోయినా ఎప్పుడూ కూడా వారి యొక్క సందేశము లేదంటే వారిచ్చిన జ్ఞానము అది మనతోటే ఉంది, దాన్ని దర్శనం అంటారు. ఈ దర్శనం నిదర్శనంగా మారుతుందంటారా? తప్పకుండా, అంటే వారితోటే ఉన్నాం కాబట్టి అదే కదా నిదర్శనం. మన జ్ఞానం ఎప్పుడైతే మనం ఒక గురువు దగ్గర ఉండి నేర్చుకున్న జ్ఞానం అది వారిదే కదా, అదే జ్ఞానంతో మన జీవితం నడుస్తుంది, అదే కదా నిదర్శనం అంటే. ఇంకంతకంటే ఏం నిదర్శన? ఓకే, అంటే ప్రతిదానికి ప్రతి ఒక్కళ్ళు కూడా సాక్ష్యాలు అడుగుతూ ఉంటారు, అంటే ఇది నిజమేనా, ఇది ప్రామాణికమేనా అని అంటూ ఉంటారు. భౌతికం చూసే వాళ్ళకి ఇది అర్థం కాదండి. భౌతికం చూసినప్పుడు వాళ్ళు గురువు నుంచి ఆశించి ఉన్నారు, అంటే భౌతికంలో వాళ్ళకి కావలసిన కోరికలు, వాళ్ళకి కావలసిన ఆశలు ఇవన్నీ తీరిస్తే, ఇవన్నీ తీరితే మా గురువుగారు గొప్పవారు అంటారు. సో దాన్ని అలా ఆశించి నువ్వు గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు అదే దొరుకుతుంది.
అప్పుడు అంటే వాళ్ళకున్న జ్ఞానం అంతే ఉంది, భౌతిక జ్ఞానం అంటాం. కానీ ఒక గురువుని మనం ఆశ్రయించినప్పుడు, సాధన కోసం ఆ గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు, సాధనకి సంబంధించి తప్పించి భౌతిక విషయాలు కాదు అభౌతికముగా మనం ఆ గురువుని చేరుకోగలగాలి అనే ధ్యాస ఉంటే ఆ నిదర్శనం అనేది ఆ గురువు నుంచి భౌతికము రాదండి, ఆంతరమే వస్తుంది. గురువు ఎప్పుడైనా కూడా సాకార రూపంలో అనుగ్రహిస్తాడా, నిరాకార రూపంలో అనుగ్రహిస్తాడా? రెండు. ఇప్పుడు ముందు చెప్పినట్టుగా మీరు సాకారం కోరుకుంటే సాకారము, నిరాకారం కోరుకుంటే నిరాకారం. మీరు ఏ ధ్యాసతో వెళ్ళారో అదే ధ్యానం, ధ్యాసే ధ్యానం. కాబట్టి మీరు ఎలా మీరు వెళ్ళారో అంటే ఎలాంటి ఆలోచనలతో వెళ్ళారో అలాగే రిసీవ్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఎప్పుడు కూడా గురువు ఎప్పుడు కూడా ఒక మహాశక్తి. అక్కడి నుంచి మనం ఏదైతే తీసుకోవాలనుకుంటున్నామో అదే అందుకుంటాం. మీరు గమనిస్తే ఉదాహరణకి సత్సంగం చెప్తున్నారు, గురువు జ్ఞానాన్ని పంచుతున్నారు అనుకోండి, అక్కడ 100 మంది కూర్చుంటే 100 మంది మాకే చెప్పారనుకుంటారు, ఎలా అవుతుంది అది, ఎలా జరుగుతుంది? అబ్బాయి ఈరోజు సత్సంగం మా కోసమే చెప్పినట్టుంది, ఇదంతా మా జీవితంలో మాకు ఇది జరిగింది, లేకపోతే ఇలా నేను అనుకున్నాను, దానికి క్లారిటీ వచ్చింది అని చెప్తూ ఉంటారు. అంటే ఎవరెవరికి ఏమి కావాలో ఒక్క మాట మించి అన్ని రకాల సమాధానం వస్తుంది అక్కడ. అది ఇదంతా కూడా మనం గమనిస్తే మనకు అర్థమైపోతుంది. అందుకని సాకారం కావాలనుకున్న వాళ్ళకి సాకారం, నిరాకారం కావాలనుకున్న వాళ్ళకి నిరాకారం, రెండు అందుతాయి. మా గురువు ఎవరు అని చాలామందికి మదిలో ఒక ప్రశ్న మెదులుతూ ఉంటుంది, వారికి మీరేం చెప్తారు? మనం గురువుని భౌతికంగా చూస్తున్నాం కాబట్టి అలాగే అనిపిస్తుంది. అలా కాకుండా తప్పనిసరిగా మనం సాధనలో ఒక గురువు కావాలి అని అనుకున్నప్పుడు నువ్వు సెలెక్ట్ చేసుకోవడం కాదు, నాకు గురువు కావాలనే సంకల్పము ఎప్పుడొకప్పుడు నీకు గురువుని లభించేటట్టు చేస్తుంది. అంతవరకు నా దృష్టి నేను సాధన చేయాలి, లేకపోతే నేనేమనుకుంటున్నాను అది చేరుకోవడానికి నా ప్రయత్నం ఉంటే గురువు యొక్క సహకారం, నీ అర్హత ఎప్పుడుందో అప్పుడు ఆటోమేటిక్గా గురువు యొక్క సహకారం లభిస్తుందండి. అంతేగాని నేను నాకు గురువు కావాలి అనే అన్వేషణలో నీ సంకల్పశక్తి మాత్రమే ఉపయోగపడుతుంది తప్పించి ఈ బాహ్య కంటితో నువ్వు వెతకలేవు. అంతరంగా మనం తప్పనిసరిగా మన సంకల్పంలో మనం గురువు కావాలి అని అన్వేషిస్తాము, అలా అయినప్పుడు ఈజీగా దొరుకుతుంది. అంటే ఎప్పుడైనా మనం బాహ్యాన్ని జయించాలంటే అంతే, తప్పకుండా బాహ్యాన్ని జయించాలి. అయితే అంతర్దృష్టి అలా వస్తుంది, అది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దొరుకుతారంటారు సరైన గురి. అంతే కదా, మరి అంతర్దృష్టి వచ్చే వరకు సరైన గురువు దొరకరండి. కానీ ఈ అంతర్దృష్టి అలవర్చుకోవటానికి కూడా చాలా రకాల అవరోధాలు మనకు ఎదురవుతూ ఉంటాయి, వాటిని ఎలా అధిగమించాలంటారు? అవరోధాలు ఎప్పుడు వస్తాయంటే మనం బాహ్యంలో ఉన్నంత వరకే వస్తాయండి. ఎప్పుడైతే మనము బాహ్య దృష్టిని వదిలి అంతర్దృష్టి అంటే మనలో ఉండే దైవత్వము దివ్యత్వం వైపు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్ళాలంటే మీరు తప్పనిసరిగా మీ ఊరు వదిలి వేరే ఊరు వెళ్ళాలి. అలాగే నేను ఇప్పుడు జర్నీ చేస్తున్నప్పుడు తప్పనిసరిగా మీరు ఇంకొక ఉదాహరణ చెప్తాను, మీరు నేను భర్త కావాలనుకుంటే తల్లిదండ్రులను వదలాల్సి వచ్చింది, భర్తను తీసుకున్నారు. బిడ్డలు కావాలనుకున్నప్పుడు ఎక్కువ టైము మీరు బిడ్డలకే ఇస్తారు, భర్తకు తగ్గిస్తారు, తప్పనిసరిగా ఇది జరుగుతుంది. ఆ తర్వాత మనవలు ముద్దు, అంటే బిడ్డల కంటే మనవల మీద మీరు దృష్టి ఎక్కువ పెట్టారు. ఈ దేని మీద మీరు దృష్టి పెట్టారో అది మీకు అందుతోంది కదా, భౌతికంగా చూసినా అదే అందుతుంది. అలాగే మనం భౌతిక దృష్టిలో ఉన్నప్పుడు మీకు అలాంటి స్నేహాలు అలాంటి పరిసరాలు వస్తాయి. నాకు నేను భౌతిక దృష్టి పెట్టి చీరలు నగలు అన్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ కూడా అలాంటి వాళ్ళే తగులుతారు, వాళ్ళని చూసి ఇంకొకటి కొనుక్కోవడం, వీళ్ళతో మాట్లాడుకోవడం, అవే మాట్లాడుకోవడం అవే చేస్తారు. అదే మనుషులు అంతర్దృష్టి వచ్చి ఆధ్యాత్మికము సాధన గురువు అన్నప్పుడు అలాంటి మనుషులు దొరుకుతారు. అంటే మనం భావనలో ఏదైతే అనుకుంటూ ఉంటామో నిదర్శనం కూడా అలాగే అదే జరుగుతుంది. ఎంతో మందికి ఇది జరిగింది కూడా. ఎవరికైనా మీరు చూడండి, గమనిస్తే మీరు ఇన్ని డిగ్రీలు సాధించి కూడా మీరు యాంకర్ అవ్వాలనుకుని దృష్టి పెట్టినప్పుడు తప్పనిసరిగా యాంకర్ అవుతారు. మరి ఇన్ని డిగ్రీలు నాకు వద్దు, మరి అన్ని పిహెచ్డీలు చేశారు, అన్ని పీజీలు చేశానని చెప్తున్నారు, అన్ని డిగ్రీలు పక్కన పెట్టారు,
మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దానివైపు దృష్టి పెట్టారు కాబట్టి దాంట్లో ఇన్ని సంవత్సరాలు పరిణతి చెందారు మీరు. అంటే అది నాకు కావాలనుకున్నాను కాబట్టి నేను తప్పనిసరిగా చేసుకుంటాను. అలాగే ఆంతరం కావాలి నాకు అని అనుకున్నప్పుడు నా జర్నీ ఆంతరం వైపు వెళ్తుంది, నా పరిసరాల్లో అలాగ ఆంతరం వైపు వెళ్ళే మనుషులు కూడా నాకు ఎదురుపడతారు. ఎందుకు అంటే ధ్యాసే ధ్యానం అని చెప్పాం, మీరు దృష్టి ఎక్కడ పెట్టారో ఈశ్వరుడు సహకారం అక్కడే ఉంటుంది. అమ్మ, మోహాన్ని జయించటం సులువు అంటారా? చాలా సులువు అండి. చాలా ప్రేమ ఉంటే మోహం పక్కకుపోతుంది. జనులందరికీ ప్రేమ కరువైపోయి మోహం పెరిగిపోయింది కాబట్టి వస్తుమయ ప్రపంచంలో అలవాటు పడిపోయి మనం మోహం మీదే ఎక్కువగా వెళ్ళిపోతుంది. పూర్వం చూడండి, మన పెద్దలందరూ కూడా ప్రేమ ఎక్కువ మోహం తక్కువ, అందుకే వాళ్ళు చాలా ఆనందంగా జీవించారు. మోహం మీన్స్ వాళ్ళు, వాళ్ళకి ఎదుటివాడి నుంచి ఎక్స్పెక్టేషన్ లేదు, ఎటువంటి ఎక్స్పెక్టేషను లేదు, ఎదుటివాడి నుంచి ఏది ఆశించేది లేదు. వాళ్ళు ఏదైనా చేయగలిగితే చేసేసేవారు, చేయలేకపోతే కాముగా ఉండేవారు. సో అందుకని వాళ్ళకి ఇంతటి మోహాలు లేవు, ఏ దీని మీద మోహం లేదు. ఇప్పుడేంటంటే నేనేం చేయను, ఎదుటివాడి నుంచి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ, దీన్నే మోహం అంటారు. ఎక్స్పెక్టేషనే మోహం కాబట్టి అది లేనప్పుడు చాలా ఈజీ కదండి, అది మన చేతుల్లోనే ఉంది కదా. ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లోనే ఉంది. నో ఎక్స్పెక్టేషన్ ఉందనుకోండి, చాలా హ్యాపీగా జీవించగలుగుతాడు. భర్త నుంచి కానీ, బిడ్డ నుంచి కానీ, వస్తువుల నుంచి కానీ, దేని నుంచి ఎక్స్పెక్టేషన్ ఉంటే కనుక మనకి మనమే నలిగిపోతాం. లేనప్పుడు మనం ఏం పని చేస్తామో ఆ పని చేస్తాం హ్యాపీగా, చేయకపోతే కామ్గా ఉంటాం. సో ప్రేమ ఉంటే మోహం ఉండదు, ఒకటి ప్రేమను పెంచుకుంటే మోహం తగ్గుతుంది. ఇంత సింపుల్. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న. పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. ద పిఎంసి ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. బాగుంది. కానీ ప్రస్తుతం ఉన్న సమాజంలో అసలు గురువు, గురువు పైన గౌరవం ఉండడము, శ్రద్ధాభక్తులు ఉండడం అనేది చాలా కరువు అయిపోయింది. అన్నిటినీ చాలా క్యాజువల్గా లైట్గా తీసుకుంటారు. అది సరైనది అని అంటారా? అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందని అంటే గూగుల్ ఉండగా గురువు ఎందుకు అన్నట్టు స్థాయికి పడిపోయింది. మీరేమంటారు? గూగుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందండి, ఇన్ఫర్మేషనే ఇస్తుంది. మనకి ఇన్ఫర్మేషన్ కావాలా, శక్తి కావాలా, ఇది మనం తెలుసుకోవాలి. గూగుల్ నుంచి శక్తి రాదు, ఇన్ఫర్మేషనే వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఎవరో ఇచ్చింది వస్తుంది, అంటే మైండ్కి సంబంధించినంత వరకు మీకు ఇన్ఫర్మేషన్ అంతే. శక్తి వేరు, మైండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వేరు. కాబట్టి గురువు ఎప్పుడైతే ఒక గురువు అన్నప్పుడు ఆ గురువు అంటే ఏంటో తెలియాలి. అసలు వారి నుంచి మనం తీసుకునేది ఏంటో తెలియాలి, ఎలా ఉండాలో తెలియాలి. అన్నీ తెలియకపోతే కనుక ఇటువంటి ఇబ్బంది వస్తుంది. ఒక గూగుల్లో మీకు ప్రేమ అందదు కదా, ఎటువంటి ప్రేమ అందదు కదా. మీరు ఏదో బాధపడుతున్నారు, మీకు అర్జెంటుగా బాధ తీరాలి, గూగుల్ కొట్టుకుంటే తీరిపోవాలి కదండి, తీరదు. ఒక గురువు దగ్గరికి వెళ్తే ఒక హాయ్ వస్తుంది. ఆయన ఏం చెప్పక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. మనం వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు మనకి ప్రశాంతంగా అనిపిస్తుంది. మీకు చాలా ఇబ్బంది ఉంది, ఇంట్లో గొడవలు లేకపోతే ఇబ్బంది వచ్చింది, మరి అర్జెంటుగా మీరు గూగుల్ కొట్టుకుని హౌ టు ఇబ్బంది అని కొట్టుకోవచ్చు కదండి, ఎందుకు కొట్టుకోలేకపోతున్నారు? సో గూగుల్ అన్నీ చేస్తుంది అనుకోవడం తప్పు. ఇన్ఫర్మేషన్ వస్తుంది, అంతవరకే దాన్ని వాడుకోవాలి. తప్పించి మనం ఆ జ్ఞానం ఉండాలి కరెక్ట్గా, దేని నుంచి ఏది తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనే జ్ఞానం. పూర్వం ఎవరికి చదువుకోకపోయినా అన్నీ తెలిసినాయి, మరి ఇన్ని చదువుకుని మనం ఎందుకు ఇంత ఇప్పుడు ఇంత డిప్రెషన్కి, లేకపోతే ఇంత ఇబ్బందులకి, ప్రతి దాంట్లో ప్రతిరోజు ఏదో స్ట్రెస్, ఏదో తెలియని అలజడి, తెలియని ఘర్షణ ఎందుకు అనుభవిస్తున్నారు? ఒకప్పుడు అంతమంది పిల్లలు ఉండి ఇన్ని రకాలు ఏమీ లేవండి, ఇన్ని సౌకర్యాలు లేనప్పుడు చాలా హ్యాపీగా జీవించారు. ఇప్పుడు మీరు ఇన్ని సౌకర్యాలు ఉండి, తక్కువ మంది ఫ్యామిలీ ఉండి, ఎక్కువ సంపాదన ఉండి విపరీతమైన ఘర్షణ పడుతున్నారు. ఇది ఒక్కటే చూసుకుంటే తెలిసిపోతుంటుంది. బాగుంది, చాలా చక్కగా చెప్పారు. కానీ ప్రస్తుతం చాలామంది కూడా మానసికంగా చాలా సంఘర్షణ అనుభవిస్తూ ఉన్నారు.
ఈ మానసికంగా పడే బాధలకు మందు ఏంటంటారు? మానసికంగా పడే బాధలకి మందు వాళ్ళ దగ్గరే ఉందండి, ఎవరి దగ్గర లేదు. సరైన జ్ఞానం లేకపోతే మానసిక ఒత్తిడి వస్తుంది. జీవితం ఎలా జీవించాలో తెలియకుండా ఎవరినో చూసి ఏదో చూసి ప్రపంచాన్ని చూసి మనం ఒక అవగాహన తెచ్చుకున్నప్పుడు మానసిక ఒత్తిడి వస్తుంది. పూర్వం ఏం చేసేవారంటే, అందుకే మనం ఎలా జీవించాలో అసలు భగవద్గీతలో శ్రీకృష్ణుడు 18 అధ్యాయాల్లో చక్కగా చెప్పేశాడు. అసలు మనం ఒక్కసారైనా అది తీస్తే కదా, అది తీస్తే తెలుస్తుంది. రామాయణంలో ఏ పాత్రని ఎలా పోషించాలో రాముడు పోషించి చూపించేశాడు, అది తెలుసుకున్నా చాలు. అలా కాకుండా మనం పక్క వాళ్ళను, ఈ వీళ్ళు ఈ పక్క వాళ్ళను ఆ పక్క వాళ్ళను చూసి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్లు తీసుకుని మన జీవితాన్ని నడిపేస్తూ ఉంటాం. అలా నడపకూడదండి. సరైన జ్ఞానం కావాలి, ఉంటే స్ట్రెస్ లేదు. అసలు ఏ పాత్ర మీరు తీసుకున్నారో ఆ పాత్రని న్యాయం చేయాలి అని అంటే పాత్ర యొక్క ధర్మం తెలియాలి. మీరు ఎందులో ఉన్నారో దానికి నేను కరెక్ట్గా న్యాయం చేస్తున్నానా లేదా అనేది ఏ రోజుకి ఆ రోజు మనం చూసుకుంటే అర్థమైపోతుంది. ఇంకా వేరే కొత్తగా మనం ఏం తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. మన పెద్దలందరూ అలాగే ఫాలో అయ్యారు. ఇప్పుడు మనం ఏం చేస్తామనంటే, ఇంత ఇన్ఫర్మేషన్ మన బ్రెయిన్కి ఇచ్చేస్తాం, అది ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో మన జీవితం వెళ్తూ ఉంటుంది. లోపల వేగం అయిపోతూ ఉంటుంది. ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తే వేగం అయిపోతుందండి. మీరు ఎక్కువ వర్క్ చేస్తే ఏం చేస్తారు? పడుకుంటారు, రెస్ట్ తీసుకుంటారు. మరి బ్రెయిన్కి ఎక్కువ వర్క్ అయిపోతే మీరు రెస్ట్ ఎక్కడ ఇచ్చారు? ఎక్కడ ఇవ్వలేదు అసలు ఒక్కసారి కూడా. మరి అది ఎలా పనిచేయాలండి? అసలు ఇది మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఎలా దొరుకుతుంది అంటారు? ఎలా తగ్గుతుంది అని అంటే, మీరు మీ లైఫ్ స్టైల్లో ఎక్కడ మీకు ఒత్తిడి వస్తుంది, ఎక్కడ వేగం అవుతుంది, దాన్ని మీరు గమనించుకుని అక్కడక్కడ ఆగాలి. కాదండి మా వల్ల కాదు, ఇంట్లో వాళ్ళ వల్ల అని మీరు అంటే కనుక, ఆ ఇంట్లో వాళ్ళకి ఎలా అయితే వాళ్ళు సవ్యంగా ఉండగలుగుతారు అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. చూసి పోని మనమే ఒక అడుగు తగ్గి వాళ్ళకి ఏం కావాలో అది మనం చూడగలిగితే కనుక, ఈగో క్లాషెస్ లేకపోతే ఘర్షణే లేదండి. అసలు ఘర్షణ లేదు. దాన్ని గమనించి మనం ఎక్కడెక్కడ మనకి ఒత్తిడి వస్తుందో అక్కడక్కడ నా వల్ల ఏదైనా ఇబ్బంది ఉందా చూసుకోవాలి, లేదా నా వల్ల ఇబ్బంది లేదు, అవతల వాళ్ళకి ఎందుకు ఇబ్బంది వస్తుందో చూసుకుని అక్కడ సరి చేయటానికి మనం చూడగలిగితే సరిపోతుంది. చాలా బాగుంది. అయితే ఇప్పుడు మనకు రకరకాల సాధనా మార్గాలు ఉన్నాయి. ఏ శిష్యుడు ఏ రకమైన సాధనా మార్గాన్ని అవలంబించాలంటారు? అలా ఏముండదు. ఫస్ట్ మనకేం కావాలో మనకి స్పష్టత కావాలి. ఎస్, మీకు ఏం కావాలనేది మీకు స్పష్టత కావాలి. మీరు బజారుకి వెళ్ళి ఒక వస్తువు కొనుక్కుంటున్నప్పుడు మీకు ఆ వస్తువు ఎలాంటి వస్తువు కావాలో మీరు ముందు డిసైడ్ అవుతారు. మీరు ఒక బెడ్ కొనుక్కున్నా లేకపోతే ఒక పాత్ర కొనుక్కున్నా మీకు ఏ పాత్ర కావాలి, అంటే ఒక కుక్కర్ కొనుక్కుంటున్నారు, ఒక ఏ సైజ్ కుక్కర్ కావాలో మీరు ముందే డిసైడ్ అయిపోతారు. ఎంత రేట్లో కావాలి అది కూడా మీరు డిసైడ్ అయ్యే వెళ్తారు. సో ప్రతిదీ మీరు ఇక్కడ అనుకుని డిసైడ్ అయ్యే కదా బజారుకి వెళ్తున్నారు. అలాగే నేను ఎలాంటి సాధన చేయాలనుకుంటున్నాను, సాధన అంటే ఇన్ని రకాలు కాదు, ఎలా వెళ్ళాలనుకుంటున్నాను, అసలు నాకు స్పష్టత కావాలి. ఎస్, అందరికీ ఒకటి కుదరదండి. ఆ రూట్ అనేది తెలిసి ఉండాలంటే, ఆ రూట్ కాదు, అందరికీ ఒకటి కుదరదు. వాళ్ళ ఇంట్లో పరిస్థితి, వాళ్ళ సమయము. ఇప్పుడు జాబ్ చేస్తున్నారు, నేను 4 గంటలు సాధన చేస్తాను, 6 గంటలు ధ్యానం చేస్తానంటే కుదరదండి కదా. ఖాళీగా ఉన్నారు, నాకు రోజంతా పిల్లలందరూ చదువులకు వెళ్ళిపోయారు, లేదంటే నేనే ఉన్నాను ఖాళీగా ఉన్నాను, అప్పుడు నేను పెంచుకుంటాను. కాబట్టి ఫస్ట్ నా పరిస్థితి ఏంటి, నా పరిస్థితిలో నేను ఎంతవరకు ఎలా వెళ్ళగలుగుతాను, లేదా నా మానసిక పరిస్థితి ఏంటి, నా శారీరక పరిస్థితి ఏంటి. శారీరక పరిస్థితి కూడా ఒకటి ఉంటుంది. సో నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, లేకపోతే అనారోగ్యంతో ఉన్నాను, నేను ఎలాగ ఒక రకం సాధనలు, కొన్ని రకాల సాధనలు మనం చెయ్యలేము. అసలు ఇవన్నీ ముందు ఫస్ట్ మనం చూసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం ఏది చేయగలుగుతామో, అది ఏది చేయగలుగుతామో అక్కడి నుంచి నెమ్మదిగా స్టార్ట్ చేయాలండి.
పక్క వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేసేస్తానని తీసుకుని మళ్ళీ ఇదంతా నాకు వర్కౌట్ అవ్వదని వదిలేసి మళ్ళీ ఇంకొకటి తీసుకుని ఇదంతా కాలం వేస్ట్ అయిపోతుంది. పూర్వం అందుకే గురుకులంలో ఆ గురువు డిసైడ్ చేసేవారు వీళ్ళు ఏ కేటగిరీ అంటే శరీరమే కాదు మానసికంగా గుణాన్ని బట్టి కూడా దాన్ని బట్టే సాకార మంత్రమా నిర్గుణ మంత్రమా సగుణ మంత్రమా నిర్గుణ మంత్రం ఏది ఇస్తే వీడు బాగుంటాడు ఇవన్నీ వాళ్ళు చూసి తమస్సు ఉంటే కనుక రజస్సును పెంచే క్రియేషన్ పనులు ఇచ్చేవారు. ఎక్కువగా రజస్సు ఉంటే వాడికి చక్కగా కూర్చొని ధ్యానం చేసేది పూజ చేసేది జపం చేసేది ఇచ్చేవారు. అలా ఆ గురువు చూసుకునేవారు. ఇప్పుడు అంత అవకాశం లేకపోతే ముందు మనం స్టార్టింగ్ మనమే చూసుకోవాల్సి ఉంటుంది. చూస్తే సరే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న పిఎంసి ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి. ద పిఎంసి ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నంబర్ 8977009932. అమ్మ మీరు ఓంకార నాదంతో మీ సాధనలో మీరు పరిణితి చెంది ఎంతో మందికి మార్గదర్శకులయ్యారు. ఈ ప్రణవ సాధనలో మీరు చూసిన అనుభవాలు? అనుభవం ఎప్పుడూ కూడా వ్యక్తం చేసేది కాదు కదా, అవ్యక్తంగా ఉంటుంది అది. ఇప్పుడు ఒక లడ్డు తింటున్నారు మీరు, ఎలా ఉంది అంటే మీరు ఏం చెప్తారు? తీయగా ఉంది అని అంటారు. అలా కాదు, ఇంకా నీ ఫీల్ చెప్పంటే ఏం చెప్తారు? ఇంకా చెప్పలేరు. మీ బిడ్డను మీరు ప్రేమిస్తున్నాను అన్నారు అనుకోండి, అదేంటో చూపించంటే మీరు ఎలా చెప్తారు? నన్ను నువ్వు కూడా ప్రేమించు అప్పుడు అర్థమవుతుంది అంటారు. లడ్డు తింటున్నప్పుడు తీయగా ఉందని చెప్తారు, ఇంకా ఏముంది అని అంటే ఒకటి చేతిలో పెట్టి నువ్వు కూడా అనుభూతిని పొందు అంటారు. అలాగే ఎప్పుడైనా ఒక సాధన మనం చేస్తున్నప్పుడు లేకపోతే మనం అది అన్నప్పుడు దాంట్లో అదిగా అయిపోతాం పూర్తిగా. ఓంకారము నాలో పూర్తిగా నిండిన తర్వాత ఇంకా నేను దాంట్లో ఇది అని చెప్పలేని పరిస్థితిలో ఉంది. ఓకే, తప్పనిసరిగా నాకు ప్రతిదీ ఓంకారమే. మీ నవ్వు, మీ మాట, ఇప్పుడు ఎక్కడైనా కదలిక, చుట్టూ చూసిన ఏం చూసినా అది నాకు ఆ ఓంకార నాదం కింద తెలుస్తుంది. అప్పుడు దాన్ని ఎలా వ్యక్తం చేస్తాను? అలా చెప్తే పిచ్చిగా ఉంటుంది అది. అంటే పూర్తిగా అందులో మమేకం అయిపోయారు. పూర్తిగా మమేకం అయిపోవడం జరిగింది. సో నేను అంత మమేకం అయ్యాను కాబట్టి ఆ ఆనందానుభూతి నేను పొందుతున్నాను కాబట్టి మీరు కూడా అది పొందితే బాగుంటుంది అని చెప్పడమే తప్పించి దాంతో ధ్యానం కానీ దాంతో సత్సంగాలు కానీ చెప్పడమే తప్పించి మీరేం పొందుతున్నారు అనేది నేను ఎక్స్ప్రెస్ చేయలేను. మీరు కూడా దాంతో పొందితే నాతో పాటుగా ఓ ఇది అని అర్థమవుతుంది తప్పించి ఏదైనా సరే అది అనుభూతి, ఆ అనుభూతిని అనుభవం అంటారు. ఓకే, మీరు ఫస్ట్ మీ కెరీర్ని ఒక ఉపాధ్యాయురాలుగా టీచర్గా స్టార్ట్ చేశారు, ఆ తర్వాత మీరు పూర్తిగా ఈ ఆధ్యాత్మిక రంగంలో మీ కార్యక్రమాలన్నీ కూడా అందులో మీరు నిమగ్నం అయిపోవడం ఏ సందర్భంలో జరిగిందంటారు? మన జీవితం మనకి అన్ని పాఠాలు నేర్పిస్తుందండి. ఒకలా ఊహతో వెళ్తాము, వాస్తవం అది కాదు అని తెలిసినప్పుడు తప్పనిసరిగా అన్వేషణ ఇంకో రూట్ వెతుక్కుంటాం కదా. సో అలా వెతుకుతున్నప్పుడు నాకు ఇది కాదు జీవితం అని తెలిసినప్పుడు అన్వేషణ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఉన్నది ఓంకారంతో స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మళ్ళీ రమణ మహర్షి, అక్కడి నుంచి గురువుల యొక్క ధ్యానము. దీన్ని మళ్ళీ ప్రయోగం చేస్తున్నప్పుడు అందరి దగ్గర ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళు పొందుతున్నప్పుడు వాళ్ళ ఆనందము, మార్పు అన్నీ కలగలిసిపోయి మన జర్నీ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అంతే ఉంటుంది దాంట్లో. చాలా హాయిగా సాఫ్ట్గా చెప్తున్నారు. అసలు నిజంగా అంటే అందరూ ఏమనుకుంటారంటే ఇది ఏదో పెద్ద హార్డిల్, ఇది సాధించడం చాలా కష్టం అని చెప్తున్నారు. కానీ మీరు మాటల్లో వింటూ ఉంటే అరే వెరీ డెడ్ ఈజీ అన్నట్టుగా చెప్తున్నారు. అది గురుచరిత్రలో ఒక అధ్యాయంలో చెప్తారు, అసలు సంసారం అంటే పెద్ద సముద్రము, అందులో ఉన్న మొసళ్ళు, సుడిగుండాలు ఇవన్నీ కూడా మన భావావేశాలు, మన చుట్టూ ఉన్న కర్మ ఫలితాలు ఇవన్నీ అలా మనకు ప్రతిబింబిస్తూ ఉంటాయి, వీటన్నిటిని దాటాలి అని. మరి ఆ దాటే శక్తి శిష్యుడికి ఎప్పుడు వస్తుందంటారు? తాను నిజమైన శిష్యుడైతే వస్తుంది. శిష్యుడంటే నిజమైన శిష్యుడు అవ్వాలి అసలు.
ఎప్పుడైతే గురువుని ప్రేమించటం మొదలు పెడతాడో, గురువు నుంచి శక్తిని అందుకోవడం మొదలు పెడతాడో అప్పుడే వస్తుంది. అలాగే మీరు అంటున్నారు సంసారము అని, అంటే సంసారం అని అంటే ఆలోచనలు అండి. సంసారం అంటే ఇల్లు పిల్లలు కాదు. కాబట్టి వాళ్ళు చెప్పింది సంసారం అంటే ఆలోచనలు చెప్పారు. లోపల మన మన యొక్క ఘర్షణ, మన ఒడిదుడుకులు, అజ్ఞానము, ఇవన్నీ ఇవన్నీ కలగలిసి సంసారం అన్నారు. ఎప్పుడు కూడా మనమేమనుకుంటామంటే నేను సంసారంలో ఉన్నాను అంటే ఇల్లు పిల్లలు దాంట్లో ఉన్నాను కాబట్టి నేను ఇటు ఆధ్యాత్మికంలోకి వెళ్ళలేను, కుదరదు, ఇది అడ్డు అనుకుంటాం. తప్పు, అది అడ్డు కాదు అని నేను కూడా ఉన్నాను కదా అని చెప్తున్నాను. నేను ఇప్పుడు ఒక సాధువునో లేకపోతే బ్రహ్మచారినో చిన్న అలా ఉండి ఉంటే కనుక నిజం మీరు అన్నట్టు. కానీ ఆల్రెడీ అదే సంసారంలో ఉంటూ తప్పనిసరిగా మనం దాన్ని అనుభవిస్తూ ప్రతి ఒత్తిడి, అందరికీ ఏ ఒత్తిళ్ళు ఉంటాయో అదే ఒత్తిడి అందరికీ ఉంటుంది. కొంచెం మార్పు ఉంటుంది తప్పించి, ఫ్యామిలీ అన్నాక లేకపోతే మన జీవనం స్టార్ట్ చేసినప్పుడు ఉండే ఇబ్బందులు అన్నీ ఉంటాయి. అడ్జస్ట్మెంట్లు, అలవాటు అవ్వడము, ఇవన్నీ ఉంటాయి ఒత్తిడి. వాటన్నింటినీ మనం అధిగమిస్తూ, అసలు అవన్నీ లేకపోతే మనం ఆధ్యాత్మికంలోకి రావండి. మీరు నిజంగా చాలా గ్రేట్. ఎందుకంటే అన్ని రకాల బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ మీరు ఒక ఆంతరంగికంగా ఒక ప్రత్యేకమైన ప్రపంచంలో ఎప్పుడూ కూడా నిత్య ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. సో ఆ చైతన్యాన్ని అందరికీ పంచుతూ ఉంటారు. అంటే ఇది ఎలా సాధ్యమవుతుంది అని అంటారు, అంటే బాహ్యంగా ఆంతరంగికంగా ఆ నిశ్చలత్వం అనేది ఏ స్థాయిలో వస్తుందంటారు? ఒకరోజుతో అది రాదండి, ఒకరోజుతో రాదు. మన జర్నీ, మన అవగాహన, మన అన్వేషణ, ఆ అన్వేషణలో అవగాహన వస్తున్న కొలది వస్తుంది. అలాగే మన చుట్టూ పరిస్థితుల వల్ల కూడా మనకి జ్ఞానం వస్తుంది. ఏ పరిస్థితులు లేవు అంటే ఖాళీగా ఉన్న వాళ్ళకి డిప్రెషన్ ఎందుకు వస్తుందండి? మరి ఆ డిప్రెషన్ అన్న వాళ్ళని చూస్తే అసలు దీనికి కూడా డిప్రెషన్ వస్తుందా అనిపించేటట్టుగా ఉన్నారు. కానీ అన్ని పరిస్థితులని ఎదుర్కొంటూ ఎప్పుడు హ్యాపీగా ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆధ్యాత్మికం అక్కర్లేదు, అక్కర్లేకపోయినా సరే ఎప్పుడు హ్యాపీగా ఉండేవాళ్ళు ఉన్నారు చాలామంది. చాలామంది వాళ్ళని చూస్తే మనకు అర్థమైపోతుంది కదా, అంటే మనం రిసీవ్ చేసుకోవడంలోనే తేడా ఉంది. ఇక్కడ రిసీవింగ్లో ప్రతిదాన్ని కూడా మనం భూతద్దంలో చూడటం మొదలు పెడతాం. అలా భూతద్దంలో చూడటం కాదు, దాన్ని సరైన అవగాహనతో చూడగలగాలి. ఎప్పుడైతే మనం అవగాహన లోపం వచ్చిందో అక్కడ ఇబ్బంది వచ్చేస్తుంది. కాబట్టి నేను గృహస్థునా లేకపోతే నేను అది నేను ఇది అనుకోవడం కాదు, నేను ఏది కావాలనుకుంటున్నానో దానికి నేను ఎంత కృషి చేయాలి, ఓకే, నేను ఎంత టైం పెట్టాలి, ఎలా చేయాలి, దాని మీద నేను దృష్టి పెట్టాలి తప్పించి, ప్రతి ఒక్కటి మనకి ఫ్యాషన్ ఏంటంటే ఇది నాకు కావాలి కానీ దానికి నేను కష్టపడకూడదు, అది ఇన్స్టెంట్గా మన బ్రూ కాఫీ కలుపుకున్నట్టుగా ఈజీగా వచ్చేయాలి. అంత ఇన్స్టెంట్గా రావాలంటే ఏది రాదండి. దాని మీద నీ కృషి, అదేదో ఉంది, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని. సో తప్పనిసరిగా కృషి ఉంటే ఋషులు అవుతారు. బాగుంది. మీ గురువు గారి గురించి చెప్పండి. గురువు అంటే గురి అనే దిక్సూచి అని చెప్పాను. ఇద్దరు గురువులు, ఒకరు ధ్యానానికి, ఒకరు జ్ఞానానికి. అంటే ఒకరు సూక్ష్మత, ఒకరు స్థూలం. నా దృష్టిలో స్థూలము సూక్ష్మము అంతే. సో ధ్యానానికి సంబంధించినంత వరకు సూక్ష్మత, జ్ఞానానికి సంబంధించినంత వరకు స్థూలం. ఇద్దరు కలిసే ఈ ప్రభావతని నా ఉద్దేశం. విడిగా చెప్పడానికి మీకు విడిగా చెప్తున్నాను, కానీ గురువు అంటే గురు దిక్సూచి కాబట్టి ఆ దిక్సూచి వేరు కాదు అనేది నా ఉద్దేశం. వేరు కాదు, ఆ ఇద్దరు కలిస్తేనే ఈ క్షణం మీతో నేను మాట్లాడటం. వారిచ్చిన జ్ఞానం, వారిచ్చిన శక్తి అన్నీ కలగలిసి ప్రభావం. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్తో భాగస్వాములు కండి. ద పిఎంసి ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977000932. ఓకే, రమణ మహర్షి గారి ప్రభావం మీ పైన చాలా ఉంది. మరి మీరు ఏ సందర్భంలో వారి పట్ల బాగా ఆకర్షితులయ్యారు?
నేను ప్రత్యేకంగా అవ్వడం తెలియదండి. నాకు రమణ మహర్షి అంటే ఎవరో తెలీదు, అరుణాచలం అంటే నేను వినలేదు, అసలు నేను వినలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సోషల్ సర్వీసు ఏదో సర్వీస్ చేయాలి అని ఇటు ఇలా జర్నీ, పరుగులు ఊరుకులు, చదువు ఏదో మొత్తం మీద నేను అటు సైడ్ అంటూ నాకు తెలియదు. కాకపోతే నా అన్వేషణ నేను జర్నీ ఆధ్యాత్మికంగా జర్నీ చేశాను, కానీ రమణ మహర్షి తెలియదు నాకు. ఒక సమయంలో నేను ఓల్డేజ్ హోమ్, ముష్టి వాళ్ళ ఆడవాళ్ళకి ఓల్డేజ్ హోమ్ రన్ చేస్తున్నాను. ఆ టైంలో భగవాన్ రమణ మహర్షి పిక్చర్తో నాకు కనిపించేది. ఆ పిక్చర్తో కనిపించినప్పుడు నేను అది ఎవరికో చెప్తే, అంటే ఆయన గోచి పెట్టుకుని కర్ర పట్టుకుని పాత్ర పట్టుకుని వెళ్తున్నారని చెప్తే, నువ్వు ఆల్రెడీ ఆడవాళ్ళకి రన్ చేస్తున్నావు కదా, మగవాళ్ళకి కూడా రన్ చేస్తావేమో, అలాంటి కళలు కంటున్నావు అనేవారు. అలాగే నిజమే, అలాంటి కళలు కంటున్నానేమో అనుకున్నాను. కానీ పగలు కూడా అదే పిక్చర్ నాకు మనోనేత్రంలో కలిగేది లోపల. నాకు అర్థం అవ్వలేదు అది. నేను పడుకోలేదు, నేను పని చేసుకుంటున్నాను, నేను తిరుగుతున్నాను, కానీ లోపల మాత్రం అదే పిక్చర్ వస్తుంది. ఇది ఇది ఎక్కువ అవ్వడము. తర్వాత నేను ఎవరినో అడిగితే ఆయన ఒక క్యాసెట్ తెప్పించి చూపించారు, ఆయన ఒక గురువు క్యాసెట్ తెప్పించి చూపించారు, ఈయన కాదా అని చెప్పి. ఆయనే అంటే అప్పుడు ఆయన చెప్పారు, నువ్వు అరుణాచలం వెళ్ళాము, వెళితే నీకు తెలుస్తుంది అని చెప్పి అరుణాచలం వెళ్ళడం జరిగింది. వెళ్ళడం వెళ్ళడమే ధ్యానంలో కూర్చుండిపోయాను అప్రయత్నంగా. అప్రయత్నంగా అప్పటికి నాకు ధ్యానాలు తెలియవండి. ముందు అన్వేషణ ఉంది, పరమాత్మ యొక్క అన్వేషణ ఉంది తప్పించి ధ్యానం తెలీదు. వెళ్ళడమే కూర్చుండిపోయాను. అక్కడి నుంచి అనుభవాలు, ఆ జర్నీ, ఇంకా భగవాన్ తోటి కనెక్షన్, ఇంకెక్కువగా వెళ్ళిపోవడం, అస్తమానం వెళ్ళిపోవడం, అదంతా ఇబ్బంది. దానికోసమే అన్నీ పక్కన పెట్టేయడం అన్నీ జరిగింది. మీరు పుస్తకాలను కూడా పెద్దగా ఎంకరేజ్ చెయ్యరు, కానీ చదవంది తెలియవు కదా విషయాలు, మరి ఎలా అంటారు? అంటే పుస్తకాలు ఎప్పుడంటే అండి, స్టార్టింగ్ స్టేజ్లో, స్టార్టింగ్లో చదవాలి, తెలుసుకోవాలి, మహాత్ముల గురించి తెలుసుకోవాలి, వారు ఏం చేశారో తెలుసుకోవాలి, వారి జీవితంలో వారు ఎలా కష్టపడ్డారో తెలుసుకోవాలి. కానీ తర్వాత అలవాటైపోయి ఇంక అదే రీడింగ్లో ఉంటారు. అది వద్దని చెప్తాను నేను. ఎందుకనంటే డెప్త్ సాధన చేయాలంటే నువ్వు లోపలికి పోవాలి తప్పించి, ఔటర్ ఇన్ఫర్మేషన్ ఇంకా అనవసరం అంట. మనకు తెలియనంతసేపు, అంటే బాహ్యం నుంచి ఆంతరం వైపు జర్నీ చేసినంత వరకు నువ్వు చదవాలి. ఆ తర్వాత మనస్సు ఒక అలవాటు పడిపోయి ఒక ఒరవడిగా చదువుతుంది, అప్పుడు రిసీవ్ చేసుకోదండి. ఓకే, ఎందుకంటే ఇన్ని రకాలు చదివేస్తాం కాబట్టి అన్నీ కూడా అలాగే ఉన్నట్టుంటాయి. కాబట్టి అప్పుడు ఆ టైం అలా వేస్ట్ చేసే కంటే హాయిగా కళ్ళు మూసుకోమని చెప్తాను నేను. హాయిగా కళ్ళు మూసుకుని లోపలికి పో, నీ లోపలే బోల్డ్ పుస్తకాలు ఉన్నాయి, అవి చదువుకో శుభ్రంగా. కానీ ఈ అంతర్దృష్టి అలవర్చుకోవటానికి రకరకాల అవరోధాలు ఉంటాయి, వాటిని జయించాలి. అదే చెప్తున్నాను, అవరోధము నీ మనస్సు. పూర్ణంగా మనం ఇంకా అటువైపు వెళ్ళకపోతే అవరోధం వస్తుంది తప్పించి, మనం పూర్ణంగా వెళ్ళినప్పుడు దారి సుగమం అయిపోతుందండి ఎప్పుడు కూడా. మీకు ఇది శ్రీకృష్ణుడు ఉదాహరణ చెప్పాలి. తండ్రి 7 గర్భాలు అప్పుడు భయపడ్డాడు. అష్టమ గర్భంలో శ్రీకృష్ణుడు అప్పుడు నేను చనిపోయినా పర్వాలేదు, ఈ బిడ్డను నేను కాపాడుతాను అనుకున్నప్పుడు అతనికి అన్ని దారులు సుగమైపోయినాయి. అది అతను దాటాల్సిన నది కూడా పాయ విడిచి అతను నడిచి వెళ్ళిపోగలుగుతాడు. అంటే మనం అనుకుంటే ఎంతటి శక్తి ఉందో నిరూపించి చూపిస్తున్నాయి మన ముందు తరాల నుంచి మనకి చరిత్ర అంతా కూడా. ఆ చరిత్రని చూసినప్పుడు అది పురాణం కింద తీసుకోకూడదండి, దాని నుంచి కంటెంట్ తీసుకోవాలి. ఓకే, కంటెంట్ తీసుకుంటే మీరు తప్పనిసరిగా మనం చేయగలము అని తెలుస్తుంది. సో ప్రతి ఇప్పుడు కూడా మీరు బయట మహాత్ములు ఎంతోమందిని చూసుకోండి, మామూలు మనిషి చేయలేని పనులు వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారు. ఇప్పుడు మీరు పత్రిజీ గారిని తీసుకుంటే, ఇంత ధ్యాన మహాచక్రము లేకపోతే ఇంతమందికి శేఖాహారని కింద ఒక జీవితంలో చేసేసాడు కదా ఆయన, ఎలా చేయగలిగాడు? అది మనం తీసుకోవాలి కదా. ఎవరిని తీసుకున్నా, ఏ మహాత్ముల్ని తీసుకున్నా చూస్తే మనకలాగే జీవిస్తున్నారు, మనకలాగే వచ్చారు, కానీ వాళ్ళు చేసే పనుల్లో మనకలా కాకుండా ఎక్కువగా ఎలా చేయగలుగుతున్నారు. రైట్, అదే 24 గంటలు, కానీ వాళ్ళు అన్ని పనులు ఎలా చేయగలుగుతున్నారు, మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఓకే,
అంటే వారు వారి దృష్టి వారి సాధన ఆ విధంగా విజయాన్ని అందించిందంటారా? వారి దృష్టి అంటే సంపూర్ణ ఏకాగ్రత. అది ఇన్ని వాటి మీద పెట్టలేదు వాళ్ళు, ఒకదాని మీదే పెట్టారు. మీరు ఒకదాని మీదే పెట్టినప్పుడు, మీరు ఆంతరం వైపు వెళ్ళాలనుకున్నప్పుడు ఆంతరం వైపే దృష్టి పెట్టాలి. పెట్టగలిగినప్పుడు ఈజీ అయిపోతుంది. ఓకే, బయట ఆటంకాలు వచ్చినా కూడా మీరు ఎక్కడ ఇబ్బంది పడ, మీరు సినిమా స్టార్లను చూస్తే ఇది అర్థమైపోతుంది. ఎన్ని సినిమాలు ఫెయిల్ జూరైనా అలా వెయిట్ చేసి ఎప్పుడోకప్పుడు సక్సెస్ అయిపోతారు. అంటే ఒకే దాని మీద దృష్టి పెట్టారు, పెట్టినప్పుడు సక్సెస్ అవుతున్నారు కదా. ఎస్, వన్ ఆర్ ది అదర్ డే సక్సెస్ ఈస్. మరి ఇంకెందుకు, తెలిసిపోతుంది ఇది మనకి. మన పిల్లల్ని చూడండి, ఒకే క్లాసు, ఒకే టీచరు, ఒకే సబ్జెక్టు 100 మంది పిల్లలకి చెప్పారనుకోండి, అందులో 10 మంది పిల్లలు సక్సెస్ అయిపోతున్నారు, మిగతా 90 మంది రకరకాలుగా వస్తున్నారు. అంటే వాళ్ళ దృష్టి ఏకాగ్రత పెట్టారు అదే పుస్తకాలు అదే టీచర్ మీద. కరెక్ట్గా ఏది తీసుకున్నా తెలుస్తుంది అది. అమ్మా, సత్సంగమంలో చాలా విషయాలు తెలుస్తాయి అని అంటూ ఉంటారు, కానీ అక్కడ దాకా చేరే మనుషులు చాలా అరుదు అని చెప్పాలి. దానికి మీరేమంటారు? సత్సంగం చేరడానికి పెద్ద కష్టమేముందండి, ఎందుకంటే రోజు మొత్తంలో మన సమయాన్ని అంతా కూడా రకరకాలుగా గడిపేసి కంటే ఎంతో కొంత సమయం సత్సంగానికి ఇచ్చుకున్నప్పుడు అటు అంటే సత్తుతో సంగమం. సత్సంగం అంటే ఏమీ కాదు, సత్తుతో సంగం. సత్ అంటే ఏమిటి? ఆ ఉన్న పరమాత్మ సత్యం కదా, జ్ఞానము అంటాము లేకపోతే. దాంతో సంగమం, దానికి ఎంతో కొంత సమయం ఇచ్చినప్పుడు మీరు వద్దనుకున్నా కూడా మీ మనస్సులో అవి తిరుగుతూనే ఉంటాయి. అప్పుడు ఆ వాక్కులు తిరుగుతున్నప్పుడు, ఎప్పుడైతే మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఇది తప్పు ఇది రైట్ అని తెలుస్తుంది. మనం ఏదైనా పొరపాటును కూడా గబుక్కుని చేసేయబోతున్నా ఈ సత్సంగంలో వచ్చిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అది మన మనస్సు మీద ప్రభావం చూపి అక్కడతో ఆగుతుంది. మనస్సు యొక్క వేగం ఆగుతుంది సత్సంగం వల్ల. తర్వాత జ్ఞానం వస్తుంది, ఆ జ్ఞానంతో కూడుకున్న జీవితం అలవాటు పడుతుంది. జ్ఞానం లేకుండా జీవితం ఏంటండి? ఇప్పుడు మీరు సత్సంగం లేకపోతే ఏం చేస్తారు? సెల్ ఫోన్ చూస్తారు, టీవీ చూస్తారు, లేకపోతే ఏదో గడుపుతారు. అవును, దానివల్ల ఏమవుతుంది అని అంటే భౌతిక జ్ఞానం వస్తుంది, అప్పుడు జ్ఞానం వస్తుంది, అది ఎటో వెళ్తుంది. అన్నింటినీ మనం రాత్రి అయ్యేటప్పటికి అన్నింటినీ వదిలేస్తే మనం హాయిగా పడుకుంటున్నాం, ప్రొద్దుట అయ్యేటప్పటికి మళ్ళీ అన్నీ రిసీవ్ చేసుకుంటున్నాం. నువ్వు ఏ టైంలో హాయిగా ఉన్నావు అంటే అన్నింటినీ వదిలితే హాయిగా ఉన్నావు. సత్సంగంలో మనకుండే బంధాలు లేకపోతే మనకుండే ఆలోచనలు అన్నీ తగ్గుతాయి కాబట్టి నువ్వు హాయిగా ఉండగలుగుతావు. జ్ఞానం పెరిగే కొలది నీ జీవితం పరిణతి కరెక్ట్గా వెళ్తుంది, పరిణతి చెందుతుంది సరిగ్గా. అక్కడి నుంచి నాతో పాటుగా నా నెక్స్ట్ జనరేషన్కి కూడా ఆ జ్ఞానాన్ని నేను పంచగలిగే కెపాసిటీ వస్తుంది. ఈ దానం చేస్తే దుఃఖాలు తీరిపోతాయి అంటారా? దానం చేస్తే దుఃఖం కంటే మనలో స్వార్థం తగ్గుతుంది, నేను తగ్గుతుంది, నాది తగ్గుతుంది. ఎప్పుడైతే తగ్గుతుందో అక్కడి నుంచి మన ఆలోచన తీరు మారుతుంది, మారితే దుఃఖం తగ్గుతుంది. ఎందుకనంటే ఇంకొకటి, మన పెద్దలు కూడా అందుకే ఆ స్వార్థం తగ్గడానికి ఎక్కువ దానాలు పెట్టారు. మన పూజల్లో, నోముల్లో, వ్రతాల్లో, అన్నింటిలో దానాలు పెట్టారు. అవును, ఎందుకు పెట్టారంటే నువ్వు ఈ పంచభూతాల నుంచి అన్నీ తీసుకుంటున్నావు, తిరిగి రిటర్న్ ఇవ్వకపోతే కనుక ఆ స్వార్థంతో మన ఆలోచనలన్నీ ఉంటే కనుక మన పనితీరు కూడా స్వార్థంగానే ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా మనకు అన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఇవ్వడం మొదలుపెట్టినప్పుడు, మీరు చూడండి, ఏదైనా ఒకటి కొనుక్కున్నారు లేదా ఏదైనా చూసారో అది ఎప్పటికైనా పాతబడిపోతూ ఉంటుంది, మళ్ళీ మీకు బోర్ కొట్టేస్తుంటుంది, ఏదో కొత్త వస్తువు వచ్చే వరకు మీకు హుషారు రాదు. కానీ మీరు ఎప్పుడైనా దానం చేశారు, ఎవరికైనా హెల్ప్ చేశారు, మీరు మర్చిపోయినా కూడా వాళ్ళు కనిపించి వాళ్ళు మీరు పలానా టైంలో మీరు నాకు సహాయం చేశారండి అని చెప్పినా కూడా మనకి లోపల తృప్తిగా అనిపిస్తుంది. అవును, ఏ రోజైతే మీరు పగలు అలాంటి తృప్తులు పొందారో, దానం చేసో లేకపోతే సహాయం చేసో తృప్తి పొందారో, ఆ రోజు మీకు తెలియకుండానే చాలా సుఖంగా నిద్రపోతారు. అంటే ఆ రోజు ఆత్మస్థితిలోనే ఉంటారు మీరు. ఎవరైతే స్వార్థంగా సెల్ఫిష్నెస్తో ఉంటారో వాళ్ళు అనుకుంటారు మేము చాలా సుఖంగా ఉన్నామని,
కానీ లైఫ్ అంతా కూడా ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటుంది. మీరు గమనిస్తే తెలిసిపోతుందండి, చాలా వరకు ఎదుటివాడికి హెల్ప్ చేసేవాళ్ళు చాలా హ్యాపీగా ధైర్యంగా వాళ్ళకు ఉందా లేదా అదంతా పట్టించుకోరు. ఏ డే ఆ డే చక్కగా ఎవరికి ఏ హెల్ప్ కావాలో హెల్ప్ చేసే వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా జీవిస్తూ ఉంటారు. నేను నాది అని పట్టుకున్న వాళ్ళందరూ భయంతో బెంగతో ఉంటారు, చాలా బెంగతో ఉంటారు. సో ఇది మనం గమనిస్తే మనకు అర్థమైపోతుంది. మన పూర్వీకులు అది తెలుసు కాబట్టి ఆవాళ్లే కాకుండా పిల్లల పేరు మీద కూడా దానాలు ఎక్కువ చేసేవారు. ఎందుకని? ఆ పుణ్యమే వాళ్ళని కాపాడుతుందని. ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు ఆ పుణ్యం ఉంటే సపోర్ట్ ఉంటుంది, ఆ పుణ్యం లేకపోతే సపోర్ట్ ఉండదు, వాడు నలిగిపోవలసి ఉంటుంది. దీది తెలిసి మన పెద్దలు మనకు దానాలు పెట్టారు. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న. పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. ద పిఎంసి ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. ఈ జన్మ జన్మల కర్మఫలం తొలగిపోవాలి అని అంటే ఏం చేయాలి? జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని అన్నారు. జ్ఞానంతో కర్మ దగ్ధమవుతుంది, జ్ఞానం లేకపోతేనే కర్మ. ఒక పని చేసేటప్పుడు కొద్దిమంది చాలా క్లారిటీగా చేస్తారు, అప్పుడు పని ఈజీ అయిపోయింది. అదే పనిని చాలా గందరగోళంగా ఎక్కువ టైం తీసుకుంటారు, అంటే ఆ పని పట్ల క్లారిటీ లేదు, ఆ పనిని ఎలా చేయాలో తెలియదు, అంటే సరైన అవగాహన లేదు. కాబట్టి ఒక అవగాహన కరెక్ట్గా ఉందనుకోండి, సెకండ్స్లో చేసేస్తారు కొంతమంది పని. అవును, ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి గందరగోళం పడిపోతారు చాలామంది. కొంతమంది ఇబ్బంది వచ్చినా ఇమీడియట్లీ ఆ ఇబ్బందిని సాల్వ్ చేసేయగలుగుతున్నారు. ఎలా సాల్వ్ చేయగలుగుతున్నారు అని అంటే ఆ పని పట్ల నిబద్ధత, ఆ పని పట్ల క్లారిటీ, పని దైవము అనేంత మానసిక పరిస్థితిలో వాళ్ళు ఉండి దాన్ని చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఈజీ అయింది. లేదంటే కనుక ఆ పనిని విసుక్కుంటూ కసుక్కుంటూ చేస్తారు, పని ఎలాగూ తప్పదు, అది పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి కర్మ మనం పెంచుకోవాలా తగ్గించుకోవాలా మనమే చూడాలండి. జాగ్రత్తగా దాన్ని తగ్గించుకోవడం మనం నేర్చుకుంటే కనుక ఈజీ అయిపోతుంది. చాలా బాగా చెప్పారు. అయితే నిజంగా శిష్యుడు ఆ జ్ఞానం పొందే దశలో తన ప్రవర్తన, ఆలోచన, వ్యవహారం ఎలా ఉండాలంటారు? నిజమైన శిష్యుడైతే ఇంకా ప్రవర్తన అన్నీ ఎప్పుడూ మారిపోతాయి, ఆటోమేటిక్గా మారిపోతాయి. లేదు, ఆశించే శిష్యుడు అనుకోండి, వాడికి చూస్తాడు ఇంకా ఏదో కావాలి అంటే ఇంకా తీరదు, అది ఏదో ఆ దాహం, ఆ దాహం తీరదు. ఎందుకంటే తాను చెయ్యట్లేదు, ఎక్కువగా ఆశిస్తున్నాడు. ఎప్పుడు నిజమైన శిష్యుడు గురువుగారి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తాడు, ఆశించడు. రైట్, ఆజ్ఞ కోసం ఎదురు చూసేవాడు నిజమైన శిష్యుడు, ఆశించేవాడు నిజమైన శిష్యుడు కాదు. అప్పుడు ఎలా నేర్చుకుంటాడండి? ఎలా తెలుసుకుంటాడు? ఆల్రెడీ ఆశించి వచ్చాడు. సో ఆశించటం మీన్స్ అంటే కోరిక ఉండొచ్చు, అంటే నేను తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది, కానీ దాంట్లో క్యాలిక్యులేషన్ బుద్ధి ఉండకూడదు. సో తెలుసుకోవడానికి వచ్చావు, తెలుసుకుంటున్నావు, దానికి మనం ఏం చేయాలి, ఎంతసేపు మనం ఏం చేయాలనే దాని మీదే ఉండాలి తప్పించి, అవతల నుంచి ఏం రాబట్టాలని ఉందనుకోండి మెప్పించాలని చూస్తాడు. మెప్పించాలని చూస్తే వర్కౌట్ అవ్వదండి, ఇంప్రెషన్ కుదరదు. ఇప్పుడు భగవంతుడిని ఇంప్రెస్ చేద్దామంటే ఎలా కుదురుతుందండి కదా? సహజత్వం ఉండాలి. ఆయన ఏం చేస్తున్నాడో మనకి తెలిసి తిరిగి మనం రిటర్న్ భగవంతుడికి ఏ సహాయం చేయాలి? ఇప్పుడు తల్లిదండ్రులు మెప్పించాలనుకోవాలా, తల్లిదండ్రులను ప్రేమించాలా? ప్రేమించాలి. మరి తల్లిదండ్రులు మెప్పించడానికి మనం ట్రై చేస్తే అది సహజంగా ఉండదు, తప్పనిసరిగా వాళ్ళు ప్రేమించారు తిరిగి మనం ప్రేమిస్తాము, అలా క్యాలిక్యులేషన్ కూడా వాళ్ళు ప్రేమించారా ప్రేమించలేదా పక్కన పెట్టండి, ఈ శరీరాన్ని ఇచ్చారు మనం ప్రేమించాలి. అలాగే భగవంతుడు మనకి అన్ని ప్రతి క్షణం అనుక్షణం మనకు సహకరిస్తున్నాడు, నేను తిరిగి ఏమి ఇవ్వట్లేదు, అట్లీస్ట్ ప్రేమిస్తాను. ఒక గురువు జ్ఞానాన్ని ఇస్తున్నాడు, నేను తిరిగి ఏమి ఇవ్వట్లేదు, అట్లీస్ట్ ప్రేమిస్తాను. అప్పుడు నిజమైన శిష్యుడు అవుతాడు. బాగుంది. ఈ గురు సాంగత్యం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయంటారు? గురు సాంగత్యం మీరే చెప్పాలి ఎటువంటి ప్రయోజనం అంటే. ప్రజలందరూ దాన్ని చేసి గురువుల గురించి తెలుసుకుంటున్నారు,
వారి వారి సాధన ఎవరెవరు ఏ ఏ సాధన చేయాలి అనే దాని మీద వాళ్ళు వాళ్ళు ఎంచుకుని సెలెక్ట్ చేసుకుని తీసుకుంటారు. కాబట్టి ఆ గురు సాంగత్యంలో ఎంతోమంది గురువులు మనకి బయటపడుతూ ఉంటారు, తెలుసుకుంటూ ఉంటారు, అది ప్రయోజనం ఉంటుంది. ఓకే, ఒక వ్యక్తికి పరిపూర్ణమైన జ్ఞానం ఏ స్థాయిలో లభిస్తుందంటారు? స్థాయి కాదండి, ఆ జ్ఞానం పెరుగుతున్న కొలది, ఆ జ్ఞానం పెరుగుతున్న కొలది పరిణతి చెందుతాడు. పరిణతి చెందే కొలది అప్పుడు వాడికి ఆ స్థితి అనేది తెలుస్తూ ఉంటుంది తప్పించి, ఈ స్థాయి ఉంటే వీడు ఇలా తెలుసుకుంటాడు ఈ స్థాయి అని ఉండదు ఎక్కడా కూడా, అలా ఉండదు. ఎదుగుతున్న కొలది పరిణతి చెందుతూ ఉంటాడు. వాక్కు సిద్ధించాలి అంటే మనస్సు నియంత్రించాలంటారా? వాక్ శుద్ధి అయితే కనుక మనస్సుతో సంబంధం లేదండి, అంతఃకరణ శుద్ధి. ఎప్పుడైతే అంతఃకరణ శుద్ధి వస్తుందో అక్కడ విశాలత్వము, స్వార్థరహితము, స్వార్థ చింతన లేని అంతఃకరణ శుద్ధి ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా వాక్శుద్ధి వచ్చేస్తుంది. ఎందుకనంటే మనలో పరమాత్మ ఆ శక్తి, అంటే మీరు ఒక వాక్ మాట్లాడుతున్నారని అంటే ఓంకార జరి, అది ఆ ఓంకార జరి నాభి నుంచి మొదలై హృదయం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ వాక్కు అంటే ఆ హృదయంలో భావం తీసుకుంటుంది. భావం తీసుకుని పైకి వచ్చేటప్పుడు వైఖరి అంటారు, మాట రూపంలో బయటకు వస్తుంది. అప్పుడు ఇక్కడ అంటే హృదయంలో తప్పనిసరిగా ఎటువంటి స్వార్థం కానీ అసూయ కానీ కామన్ ఏమీ లేకపోతే కనుక ప్రేమే ఉంటే అది ఆ దాన్ని రిసీవ్ స్పందన, ఆ ప్రేమ అంటేనే ఒక స్పందన కదండి, దాన్ని రిసీవ్ చేసుకుని వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ స్పందన ఎదుటివాడికి తగులుతుంది. సో అప్పుడు అందుకే వాక్కి మనసుకి కాదు సంబంధం అండి, అక్కడ హృదయానికి సంబంధం. స్పందన భావన, ఆ స్పందన అంటే లోపల హృదయం ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి, ఆ హృదయం విశాలంగా ఉండాలి, ప్రేమతో నిండి ఉండాలి, ఉంటే ఆటోమేటిక్గా ఆ వాక్కి శక్తి వచ్చేస్తుంది. బాగుంది. ప్రతినిత్యం కూడా ఆత్మ చైతన్యంతో ఒక పరమానంద స్థితిలో ఉండాలి అని అంటే ఎటువంటి సాధన అవసరం అంటారు? ఆత్మ దాని స్థితి అది, ఎందుకంటే ఆత్మ ఎప్పుడూ ఆనంద స్థితి, మళ్ళీ అది ప్రత్యేకంగా ఒకసారి అలాగా ఒకసారి ఇలాగా ఉండదండి. దాని మీద జీవభావం కప్పేస్తేనే వచ్చిన ఇబ్బంది ఇదంతా కూడా. కాబట్టి ఆత్మ అంటేనే ఆనంద స్థితి, చైతన్య స్థితి, లేకపోతే శక్తి, మీరు ఏం పేర్లు పెట్టుకోండి, టోటల్గా ఆనంద స్థితి అది. ఒక పిల్లవాడు పుట్టినప్పుడు పిల్లవాడిని చూస్తే మీకు ఆనందం కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది, ఎందుకు కలుగుతుందో చెప్పండి. పిల్లవాడిని చూస్తే ఎందుకు ఆనందం కలుగుతుంది మీకు? అసలు వాడి లోపల ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, చక్కగా బోసినవ్వులు నవ్వుతూ, అసలు తనకంటూ ఏది అవసరం లేదు కదా, పలకరిస్తే చక్కగా నవ్వుతూ, అంటే ఆత్మస్థితిలోనే ఉన్నాడు కదా. ఎస్, మీరు అలాగే వచ్చారు కదా, మీరు ఉయ్యాల్లో ఉన్నప్పుడు మీరు అలాగే ఉన్నారు. అవును కదా. ఇప్పుడు నవ్వాలి అని అంటే మనం కృత్రిమంగా నవ్వాలి, లేకపోతే హృదయం నుంచి అన్న నవ్వాలి, రెండు రకాలు వచ్చేసినాయి ఇప్పుడు. అప్పుడు అలా లేదు అసలు. కాబట్టి మీరు ఆత్మస్థితిలోనే ఉన్నారు. ఆ తర్వాత ఏమైంది అని అంటే మనసు స్టార్ట్ అయ్యి ఎన్నో రకాల భావాలు ఏర్పడి మీరు దాన్ని కప్పేసి కూర్చున్నారు. అది తీసేస్తే మీరు ఎప్పుడూ ఆనంద స్థితిలోనే ఉంటారు, అదే ఆత్మస్థితి అంటే. బాగుంది. చివరిగా మా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం. ఎవరైనా సరే హ్యాపీనెస్ అంటే ఆనందంగా ఉండడం, హ్యాపీగా ఉండడం అని అంటే తప్పనిసరిగా ఎవ్రీ మూమెంట్ హ్యాపీగా ఉండాలండి. ప్రతి క్షణం హ్యాపీగా ఉండాలని అంటే మీరు సంతోషంగా ఉండలేకపోతున్నారంటే ఎందుకు ఉండలేకపోతున్నారో మనకి మనమే చూసుకోవాలి. ప్రేక్షకులందరూ కూడా ఏ క్షణానికి ఈ క్షణం నా ఆనందం మిస్ అవుతున్నాను, లేకపోతే నేను ఈ క్షణం హ్యాపీగా లేను అని అంటే ఎందుకు లేనో చూసుకుని, ఎప్పుడో హ్యాపీనెస్ కాదు, ఈ క్షణమే హ్యాపీనెస్. అది నేను తింటున్నా, నేను కూర్చున్నా, నేను మాట్లాడుతున్నా, నేను పడుకున్నా, నేను ఎటు తిరిగినా, ఏం చేసినా, ఎవ్రీ మూమెంటు నేను ఆ హ్యాపీనెస్ అనే ఎరుక నుంచి పక్కకి రాకుండా ఉండగలిగితే కనుక జీవితం చాలా ఆనందంగా ఉంటుంది,
వాళ్ళు ఆనందంగా ఉండడమే కాదు, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళని చూసి నేర్చుకుంటారు. వాళ్ళని చూసి ఆ హ్యాపీనెస్ వాళ్ళు పొందుతున్న భావన ప్రకృతిలో పంచుతారు కూడా. కానీ ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉండడానికి అల్టిమేట్ గోల్ అదే. కాబట్టి అందరూ ఆనందంగా ఉండాలి అని అంటే తప్పనిసరిగా ఎవ్రీ మూమెంట్ మనకు అడ్డొచ్చేదేంటో అది చూసుకుని మనం తొలగించుకుంటే అందరూ ఆనందంగా ఉంటారు. చాలా సంతోషం అమ్మ, మీరు చెప్తూ ఉంటే ఆ విషయాలు అని కూడా రహస్యాలు చాలా లోతుగా అనిపిస్తూ ఉన్నాయి. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే. ప్రేక్షకులందరికీ నమస్తే. వీక్షించారు కదండి, ఇది ఇవాళ మన ప్రత్యేక గురు సాంగత్యం కార్యక్రమం. ప్రభావతి మాతాజీ గారు ఎంతో సహజసిద్ధంగా సరళంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలను అద్భుతంగా వివరించారు. ప్రతి ఒక్కరూ కూడా ఆచరించే ప్రయత్నం చేయండి. మీ జీవితాన్ని బంగారుమయం చేసుకోండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ అఘోర సంప్రదాయం ఏ యుగంలో మొదలైందంటారు? ఆది ఈశ్వర్. ఆయన అనుగ్రహం లేదే మా ఎదురుకుండా ఒక మనిషి రాబడ్డు, అతనితో ఒక మాట జరగదు, అతని చేతి నుంచి మాకు ఏది అందదు. అఘోర్ అంటే శ్మశానంలో చేతబడులు చేసేవాడుగా తల్లి. శివుడి జ్ఞానాన్ని పూర్తిగా తీసుకుని ఆ జ్ఞానంతో మాత్రమే జీవించేవాడు అఘోర్. నేషనల్ ఛానల్ దిగించి చాలా ఇంటర్వ్యూ జరిగింది. దాంట్లో క్వశ్చన్ వస్తూ ఉంటుంది, అఘోరీలు బయట ఉండరు కదా, అఘోరీల గురించి ఎవరికి తెలుసు బయట ఉంటాడో లోపల ఉంటాడో చెప్పడం. ఒంటరిగా మమ్మల్ని తీసుకెళ్ళి ఒక శ్మశానంలో వదిలివేసిన తర్వాత మాకు సంబంధించిన బాధ్యత అంతా కూడా మాది మాత్రమే. అఘోర సాంప్రదాయంలో అఘోర సాధకుడిగా రావాలి అంటే మొట్టమొదటి లక్షణం ఏంటంటే మనిషిలా జీవించటం. రేపు గురించి ఆలోచన ఉండదు తల్లి, మాకు జో తాలీమే ఆతాయే ఓలేనా. వ్యవస్థలో లోపం జరిగిందని మీరు కాలు బయట పెట్టారు. వ్యవస్థలో లోపమనే కాదు తల్లి, ఫస్ట్ హిందువుల అస్తిత్వంలో లోపం. గుప్పిళ్ళతో తెచ్చిన గోధుమ పిండిని అక్కడ ఉన్న నదిలో ఉండ చేసుకుని రొట్టె చేసి చితి మీద కాల్చుకుంటాం. మీ కోరిక కలిగినప్పుడు మాత్రమే దేవుడు గుర్తొస్తాడు, విపరీతమైన కష్టాల్లో ఉంటే మాత్రమే దేవుడు గుర్తొస్తాడు. మేము ఎప్పుడు దేవుడితోటే ఉంటాం. తత్వదర్శి, జ్ఞాని, రచయిత, బహుభాషా కోవిదుడు, అఘోరా అఖాడ ఉప ప్రముఖ్ రాజేష్ నాథ్జీ అఘోరాతో గురు సాంగత్యం సీజన్ 2 ఈ గురువారం రాత్రి 9 గంటలకు మీ పిఎంసీలో. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న పిఎంసీ ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి. ద పిఎంసీ ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977700932.